ఈ రోజు మన వీడియో వచ్చేసి 8 ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రాక్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్, 2 మీటర్స్ రా సిల్క్, 2 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. ఈ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 1, 2, 3, 4. ఇక్కడ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నాను. లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనకు బాడీ మెజర్మెంట్ వచ్చేసి 11, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 12 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా 12 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ మార్క్ చేసుకుందాం. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో మనకు నెక్ వస్తుంది, ఓపెన్ ఉన్న సైడ్ ఏమో ఆర్మ్ హోల్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్ లెంగ్త్ వచ్చేసి, ఇక్కడ నేను 8 ఇయర్స్ బేబీకి తీసుకుంటున్నా కాబట్టి 4.5 మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4.5 ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్కి వచ్చేసరికి ఇక్కడ మన నెక్ షోల్డర్కి అయితే ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా 4.5 తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్, ఈ 2.5 షోల్డర్. ఈ నెక్ లెంగ్త్ వచ్చేసరికి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇంకొకటేమో 3.5 మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి. అలా బాక్స్ డ్రా చేసుకొని మనం అందులోనే నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 7 ఇంచెస్ అంటే 4 ఫోల్డింగ్స్ మీద, అంటే 4 మడతలు ఉంది కదా, 4 మడతల మీద 7 పెట్టాను నేను. 1.5 ఎక్స్ట్రా పెట్టాను. ఈ 1.5 ఏంటంటే కుట్ కోసం, లూజ్ కోసం. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటున్నాను. ఇలా జస్ట్ ఒక ఇలా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదేలా ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసామో అలానే ఇక్కడ నెక్ పార్ట్ కూడా అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఒకటేమో 3 ఇంచెస్, ఇంకొకటి 3.5 కాబట్టి వేరు వేరుగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే తక్కువ ఉన్నది మనం కట్ చేసుకోవాలి, అంటే పైన 3 ఇంచెస్ది ఫస్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇలా రౌండ్గా డ్రా చేసుకున్నాను. రౌండ్గా డ్రా చేసుకొని నెక్ అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నెక్ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది కదా, రెండు వేరు వేరు లెంగ్త్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి 3.5కి కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3.5 కూడా ఇలానే రౌండ్ నెక్కే పెడుతున్నాను నేను. ఈ రౌండ్ నెక్ను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది ఎలా కట్ చేసుకున్నామో వీటి మీద రా సిల్క్ ఉన్ను నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది కట్ చేయొద్దు, ఇలా కట్ చేసి మామూలుగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను రా సిల్క్ తీసుకున్నాను. ఈ రా సిల్క్లో మనం బాడీ పార్ట్ కట్ చేశాక ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మనం అంబ్రెల్లా కటింగ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే కోన్ ఆకారంలో ఫోల్డ్ చేసుకొని మనం నడుము అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు నడుము వచ్చేసి 24 ఇంచెస్ ఉంది. ఈ 24ని మనకి 4 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, ఆ 4 ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నాకు 6 వచ్చింది. 6ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు నడుముకి వచ్చేసరికి 6 ఇంచెస్ వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఏదైతే 6 పెట్టామో ఈ కార్నర్ నుంచి కూడా, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కూడా సేమ్ అదే విధంగా లెంత్ ఉండాలి. ఇక్కడ నుంచి నేను చూపించే విధంగా టేప్ పెట్టితే నాకు 7.5 వచ్చింది. సేమ్ అటు సైడ్ కూడా అలానే 7.5 వచ్చేలా పెట్టుకోవాలి. నాకు 7.5 వచ్చింది. మళ్ళీ
అలానే మిడిల్ లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న మూడు లైన్లని ఇలా కలుపుకోవాలి ఇలా 3 డాట్స్ పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ నానేట్ కలిపేయాలి ఇప్పుడు వచ్చేసి లెంగ్త్ చూసుకోవాలి మనకి ఎంత ఫ్రాక్ కి లెంగ్త్ కావాలో చూసుకోవాలి నేను ఇక్కడ 23 ఇంచెస్ పెడుతున్నాను నాకు 23 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి 23 పెడుతున్నాను ఇది మొత్తం ఫ్లోర్ వరకు కింద వరకు రాదు ఓన్లీ నీ వరకే వస్తుంది నీకి కొంచెం కిందకి వస్తుంది నేను అందుకే ఇక్కడ 23 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇలా టేప్ ని కొంచెం కొంచెంగా జరుపుతూ మొత్తం మార్క్ చేసుకొని నీట్ గా కొంచెం కొంచెం ఇలాగా నేను జరుపుతున్నా కదా ఇలా కొంచెం కొంచెంగా జరుపుతూ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ అన్నిటిని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నిటిని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనకు కింద బాటమ్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ ఫ్యాబ్రిక్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకొని మనం మామూలుగా దానికి 23 ఇంచెస్ పెట్టాం కదా దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 24 ఉండేలా చూసుకోవాలి 24 ఉందా లేదా ఇక్కడ ఈ నెట్ వచ్చేసి నాకు 24 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉంది ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వస్తుంది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వస్తుంది దీన్ని ఏంటంటే ఇలా కుచ్చులు పెట్టుకోవాలి ఇందులోనే హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాము ఈ హ్యాండ్స్ కోసం ఏం లేదండి జస్ట్ 2.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్ట్రైట్ పీస్ అనేది ఒకటి తీసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నేను చెప్తాను ఎలా వస్తుందో హ్యాండ్స్ అనేది దాన్ని ఇలా 2.5కి మార్క్ చేసుకొని దీన్ని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ముందుగా ఇలా లైనింగ్ మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా అన్ని ఇలా రైట్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ ఆర్ బ్యాక్ పార్ట్ తీసుకొని దీన్ని చుట్టూ మెడ చుట్టూ ఒక స్టిచ్ వేసి తిప్పేసుకోవాలి నేను ఇక్కడ ఇది ఆల్రెడీ స్టిచ్ చేశాను ఈ స్టిచ్ చేసిన దాన్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇంకా నేను చూపిస్తున్నా చూసారా ఇలానే మొత్తం నెక్ చుట్టూరా మొత్తం కట్ చేసుకొని దీనికి మధ్యలో ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ ఈజీగా తిరుగుతుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా తిప్పేసుకొని దాని నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నాక ఇలా ఉంటుంది ఇక్కడ నేను ఆర్మ్ హోల్స్ కూడా నేను మొత్తం కట్ చేశాను కట్ చేసి స్టిచ్ వేశాను ఇలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టాను ఇక్కడ నేను ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం ఇలా కట్ చేశాక మొత్తం ఇలా తిప్పేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు వీటిని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మంచి సైడ్ పెట్టి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలానే రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది వేసుకుందాం మనం హ్యాండ్స్ కోసం స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా 2.5 ఇంచెస్తోనే దాన్ని తీసుకొని ఇలా రైట్ సైడ్ ఏమో కిందికి ఉండేలా రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండేలా చూసుకొని ఇవి ఇక్కడ నుంచి ఈ లాస్ట్ నుంచి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెడుతూ మొత్తం హ్యాండ్ అంతా కుట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి చుట్టూ హ్యాండ్ చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకొని హ్యాండ్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇలా మొత్తం హ్యాండ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది కదా దీన్ని ఈ ఫ్రిల్స్ అన్నిటినీ ఇలా దీని నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఫ్రిల్స్ అనేది మంచిగా అనిగినట్టు ఉంటాయి ఇలాగా ఇలా ఫ్రిల్స్ నుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రాక్కి కట్టుకునే డోరీస్ కోసం నేను రా సిల్క్ మెటీరియలే తీసుకున్నాను ఇది 2.5 ఇంచెస్ తీసుకున్నాను లెంగ్త్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను ఈ 22 ఇంచెస్ తీసుకొని దాన్ని ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా రెండు ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా అటు ఇటు స్టిచ్ వేసుకున్న తర్వాత
దాన్ని అంటే మంచి సైడ్ లోపలికే ఉంచేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా మంచిది. రెండు సార్లు వేసుకున్న తర్వాత ఒక నీడిల్ కానీ ఏదైనా పెన్ కానీ తీసుకొని దాన్ని ఇలా అంత లోపలికి కానీ తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం అన్న తర్వాత తిప్పేసుకుంటే మనకి ఫ్రాక్స్కి థ్రెడ్స్ కట్టుకుంటాం కదా అనే అదనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని ఫ్రాక్కి బాటమ్ పార్ట్ తీసుకొని ఇలా కింద సైడ్ ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసి మొత్తం ఇలా కుట్టు వేసుకోవాలి, చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలు చేసుకోవాలి. అంటే మొత్తం సర్కిల్ ఉంది కదా, దాన్ని రెండు హాఫ్స్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ది ఫ్రంట్కి, బ్యాక్ది బ్యాక్ది అయ్యేలా చేసుకోవాలి. సో ఇలా మనం రెండు పార్ట్స్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది ఫ్రాక్ అనేది. ఇలా రెండు పార్ట్స్ చేసుకున్న తర్వాత దీని అనేది పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి కుచ్చులు పెట్టుకోవాలి. ఇది కుచ్చులు పెట్టుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, పెద్ద స్టిచ్ ఉంటుంది కదా లాస్ట్ నెంబర్ అంటే 5 నెంబర్ స్టిచ్ని పెట్టుకొని నేను అనేది కుట్టేసుకుంటాను. ఇలా స్టిచ్ చేసుకుంటే మనం లూజ్ కుట్టు పెట్టుకుంటాం కదా, అంతకి ఇలా దగ్గర దగ్గరికి కుచ్చుల్లా వస్తుంది అన్నట్టు. మనం ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలానే స్టిచ్ చేసుకుంటే మనకి చిన్న చిన్న కుచ్చులు అనేది వస్తుంది. మనకు కుచ్చులు అనేది ఇలా ఉంటాయి. నేనైతే మొత్తం ఇలా పెట్టేశాను. నాకు ఎగ్జాక్ట్లీ నడుము ఎంత వచ్చిందో సేమ్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా అంతే వచ్చింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ ఉండేది ఉంటే దీని మీద స్టిచ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోండి. సో దీని మీద ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం అయిపోయాక రెండు అలానే స్టిచ్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బాడీకి అనేది ఈ స్కర్ట్ పార్ట్ ఉంది కదా, మనం ఏదైతే స్టిచ్ చేసామో దాన్ని ఇలా అటాచ్ చేసి కుట్టాలి. రెండు మంచి మరలకు వెళ్ళి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసామో ఇంకొక సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని టర్న్ చేసుకొని మన బాడీ మెజర్మెంట్ ఎంత ఉందో అంత చూసుకొని దాన్ని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నేను 14 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్. ఈ 14 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. ఆ రెండు డాట్స్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి లోపల డోరీస్ పెట్టుకొని అటాచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలానే కింది వరకు కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ ఎలా కుట్టామో అటు సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైనలీ మన ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.